ఫిన్ బ్యాలర్కి జాలో ఇంజరీ అయినందుకు మనకి కొన్ని డేస్ వరకు అవుట్ ఆఫ్ యాక్షన్ కనిపిస్తారంట. అండ్ ఆల్సో రీనా యంగ్ మనకి చాలా రోజుల తర్వాత మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలోకి రిటర్న్ చేస్తూ కనిపిస్తుందంట. అండ్ ఆల్సో కర్ల్ టాంగిల్ రివీజ్ చేశారు. ఎలాగైతే మనకి ఫ్యాన్స్ లేనందుకు కంపెనీకి ఎంత లాస్ వస్తుందో, అండ్ ఆల్సో ఏజే స్టైల్స్ కూడా థర్డ్ పార్టీ బ్యాన్ పైన రియాక్ట్ అవుతూ కనిపించారు. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో మీ లాస్ట్ తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యూ ఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో మన వీడియోని స్టార్ట్ చేద్దాం డబ్ల్యూడబ్ల్యూ ఫస్ట్ ఫీమేల్ క్యాస్టర్తోని, అండ్ ఆమెనే రీనా యంగ్. సో గైస్ మీకు తెలిసిందే, ఇప్పుడు కరెంట్లీ అయితే రీనా యంగ్ డబ్ల్యూడబ్ల్యూని లెఫ్ట్ చేసింది. ఎందుకంటే ఆమెకి కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు మనకి డబ్ల్యూడబ్ల్యూ మంచిగా ట్రీట్ చేయలేదు. ఎలాగైతే డీన్ అంబ్రోస్తో ట్రీట్ చేశారో ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అయింది. సో గైస్ ఇప్పుడు కొత్త న్యూస్ ఏంటంటే, మనకి ఏదైతే స్మాక్డౌన్ ఫాక్స్తోని సైన్ అప్ చేసిందో, అంటే అది లాస్ట్ ఇయర్ అక్టోబర్ 4th. సో ఇప్పుడు మళ్ళీ మన 2020లో అక్టోబర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సెకండ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో గైస్ ఇక్కడ కొంచెం స్పెషల్ చేయాలని డిసైడ్ అయ్యారు స్మాక్డౌన్లో. సో అందుకోసమని మనకి 16th అక్టోబర్, అంటే మన ఇండియాలో 17th అక్టోబర్, సో అప్పుడు జరగబోయే స్మాక్డౌన్ కిక్ఆఫ్లో ఒక మంచి సెలబ్రేషన్ చేయాలని డబ్ల్యూడబ్ల్యూ డిసైడ్ అయింది. బెస్ట్ సెలబ్రేషన్ చేయాలంటే లెజెండ్స్ రావాల్సిందే, అండ్ ఆ లెజెండ్ ఎవరో కాదు బుకర్టీ. ఎస్ గైస్, మనకి సెకండ్ సీజన్ సెలబ్రేషన్కి రీనా యంగ్ అండ్ బుకర్టీని ఫీచర్ చేస్తున్నారు. సో గైస్ ఇక్కడ చాలా రోజుల తర్వాత రీనా యంగ్ మళ్ళీ మనకి డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తుంది. కానీ గైస్ ఇది ఫుల్ టైం కాదు, జస్ట్ పార్ట్ టైం లాగానే. సో గైస్ చూడాలి, వచ్చిపోయాక మళ్ళీ మన అప్డేట్స్ వస్తాయేమో, మళ్ళీ రీనా యంగ్ మైండ్ సెట్ మారిపోయి మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మన ఫార్మర్ రా జనరల్ మేనేజర్ కర్ట్ యాంగిల్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ రీసెంట్లీ మనకి కర్ట్ యాంగిల్ పీడబ్ల్యూ ఇన్సైడర్తో ఒక ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశారు. అండ్ గైస్ అక్కడ కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు తెలిసిందే కరెంట్లీ డబ్ల్యూడబ్ల్యూలో ఫ్యాన్స్ లేరు, మొత్తం థండర్ డోమ్ కాన్సెప్ట్తో నడుస్తుంది. అండ్ ఇక రేటింగ్స్ గురించి అయితే అసలు మాట్లాడొద్దు, 1 మిలియన్ కన్నా ఇంకా తక్కువ పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో గైస్ ఇప్పుడు దీని గురించి కర్ట్ యాంగిల్ మాట్లాడారు. అంటే ఇప్పుడు కంపెనీకి మాత్రం 2 మేజర్ లాసెస్ వచ్చాయి. అండ్ ఫస్ట్ విషయం గురించి మాట్లాడుకుంటే అది లైవ్ ఫ్యాన్స్. సో గైస్ మీకు తెలిసిందే ఇప్పుడైతే థండర్ డోమ్ సెటప్ ఉంది, మనకి యావరేజ్గా ఒక షోకి 1000 మెంబర్స్కి మాత్రమే ఎలా ఉంది. కానీ మనకి నేను చెప్తూనే ఉన్నాను మన వీడియోస్లో, మనకి రా అండ్ స్మాక్డౌన్లో మినిమం 10 to 15 మెంబర్స్ని తీసేస్తున్నారంట. సో గైస్ దీనికి రీజన్ గురించి మాట్లాడుకుంటే, ఒకరెవరో సాంగ్స్ ప్లే చేస్తున్నారు, అండ్ ఇంకొంతమంది ఏఈడబ్ల్యూ పోస్టర్ పట్టుకొని నిలబడుతున్నారు. సో గైస్ దానివల్ల ఆడియన్స్ సౌండ్ని కొంచెం డిక్రీజ్ చేస్తూ ఉన్నారు. సో ఇందుకోసమనే మనకి కరెక్ట్ ఎనర్జెటిక్ వేలో కనిపించలేదు ఫ్యాన్స్ నుంచి రియాక్షన్. అంటే ఇప్పుడు మీకు తెలిసిందే మ్యాచెస్ అండ్ ప్రోమోస్ అన్నీ స్క్రిప్టెడ్ ఉంటాయి, కానీ దాన్ని ఎనర్జెటిక్గా చేయాలంటే ఎనర్జెటిక్ ఫ్యాన్స్ కూడా ఉండాలి. సో గైస్ ఇక్కడ అది మిస్ అవుతుంది, అందుకోసమనే చాలామందికి ఇంట్రెస్ట్ లేదు డబ్ల్యూడబ్ల్యూని చూడడానికి. అండ్ ఇప్పుడు సెకండ్ విషయం గురించి మాట్లాడుకుంటే, మీకు తెలిసిందే ఇప్పుడు మనకి డబ్ల్యూడబ్ల్యూ వ్యూవర్షిప్ ఏదైతే ఉందో అదంతా 80% టెలివిజన్ స్క్రీన్స్ పైనే వస్తుంది. సో ఇప్పుడు మనకి ఎనర్జెటిక్ ఫ్యాన్స్ లేకపోతే రెస్లర్స్కి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, అండ్ ఆ షో చూడడానికి మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో అందుకోసమనే గైస్ మనకి ఇప్పుడు 3 అవర్స్ షో చూడడానికి దొక్కితే ఫస్ట్ అవర్లో వ్యూవర్షిప్ పెరుగుతుంది, అండ్ సెకండ్ అవర్లో మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ థర్డ్ అవర్లో పెరుగుతుంది. సో గైస్ మొత్తం వ్యూవర్షిప్ అయితే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, అందుకని మనకి ఓవరాల్ యావరేజ్ వ్యూవర్షిప్ కూడా సరిగ్గా దొరుకుతలేదు. సో గైస్ ఇవే 2 రీజన్స్. సో ఈ 2 రీజన్స్ అన్ని కరెక్ట్ కావాలంటే మనకి లైవ్ ఫ్యాన్స్ రిటర్న్ కావాల్సిందే. సో గైస్ చూడాలి, మనకి 2021లోపు డబ్ల్యూడబ్ల్యూ అయితే ఫుల్ ప్లాన్ చేస్తుంది లైవ్ ఫ్యాన్స్ని తీసుకురావడానికి. సో గైస్ చూడాలి అప్పటి వరకు ఏమవుతుందో. అండ్ నెక్స్ట్ ద రౌడీ రాండా రోజీ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ లిటరలీ అందరూ స్పామ్ చేశారు కామెంట్స్లో, బ్రో రాండా రోజీ పైన అప్డేట్ లేదు అంటే వేరే ఛానల్స్ వాళ్ళు చెప్పారు, నువ్వెందుకు చెప్తలే అని. సో గైస్ క్లియర్లీ చెప్పాలంటే నాకు 1% అనిపిస్తలేదు రాండా రోజీ రిటర్న్ చేస్తుందని. ఎందుకంటే గైస్ మీకు తెలిసే ఉంటుంది రాండా రోజీ ఒకప్పుడు ఏమని చెప్పిందంటే, నేను మాత్రం డబ్ల్యూడబ్ల్యూకి వస్తే ఫుల్ టైం చేయను, జస్ట్ పార్ట్ టైమే వస్తానని చెప్పింది. సో గైస్ నేనైతే ఒక రీజన్ అనుకుంటున్నాను, అదేంటంటే మీరు సర్వైవర్ సిరీస్లో మ్యాచ్ చూసుంటారనుకుంటా, మేబీ సర్వైవర్ సిరీస్ అది, మనకి చార్లెట్ ఫ్లేయర్ వర్సెస్ రాండా రోజీ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఆ మ్యాచ్లో రాండా రోజీ బేబీ ఫేస్ అయినా కానీ చాలా హేట్ దొరికింది. సో ఆమె రూమర్ రేంజ్ అంత స్ట్రాంగ్ కాదు, ఎంత హేట్ వచ్చినా భరించడానికి. సో గైస్ ఇప్పుడు ఆమె అప్పుడే డిసైడ్ అయి ఉండొచ్చు మనకి ఆమె మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలోకి వస్తే ఫుల్ టైమర్ కాకుండా పార్ట్ టైమర్ లాగానే రిటర్న్ చేయాలని. అండ్ ఆల్సో మనం లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే, మనకి ఆమె కాంట్రాక్ట్ డీటెయిల్స్ అయితే కొంచెం రివీల్ అయిపోయాయి. అండ్ దాంట్లో రాండా రోజీ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ డేట్ వచ్చేసి
2021 ఏప్రిల్ 10th వరకు ఉంది. అంటే గైస్ ఐ థింక్ రెసల్మేనియా 37కి ఏదో ప్లాన్ చేసి ఉంటారు రాండా రోజీకి, కానీ మళ్ళీ సడన్గా ఈ పాండమిక్ వల్ల ప్లాన్స్ అన్నీ స్నాప్ అవుతూ కనిపించాయి. సో గైస్ ఇప్పుడు చూడాలి, మనకి లాస్ట్ అపిరెన్స్ అయితే మనకి బెల్లా ట్విన్స్ ఛానల్లో కనిపించింది అండ్ ఇప్పటి వరకు మనకి టెలివిజన్ స్క్రీన్స్ పైన కనిపించలేదు. సో గైస్ చూడాలి మళ్ళీ ఏమవుతుందో. కానీ రూమర్స్ అకార్డింగ్ మనకైతే రాండా రోజీ రిటర్న్ చేస్తూ కనిపిస్తుంది రెసల్మేనియా 37లో అంటున్నారు. అండ్ ఇంకా మ్యాచెస్ కూడా అప్పుడే రూమర్స్ కూడా వచ్చేసాయి. అవైతే మనకి ఇప్పుడు కరెంట్లీ 2 మ్యాచెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మనకి నటాలియా వర్సెస్ రాండా రోజీ ఏదైతే మ్యాచ్ చూడడానికి దొరికిందో ఆ మ్యాచ్ అయితే రీమ్యాచ్ మనకి రెసల్మేనియాలో చూడడానికి దొరుకుతుంది అని అయితే రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో సెకండ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మనకి బెకీ లించ్ వర్సెస్ రాండా రోజీ ఇన్ ఎ సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరకొచ్చు అని కూడా అంటున్నారు. సో గైస్ ఇదైతే ట్రిపుల్ థ్రెడ్లో అయింది, చాలా ఫ్లేర్ కూడా ఉండే. కానీ మనకి సింగిల్స్ మ్యాచ్లో బెకీ లించ్ అండ్ రాండా రోజీ అయితే ఒక డ్రీమ్ మ్యాచ్ ఉంది ఇప్పటివరకు. సో గైస్ చూడాలి మళ్ళీ ఏం జరుగుతుందో రెసల్మేనియా 37లో. అండ్ నెక్స్ట్ ద ఫినోమినల్ వన్ ఏజే స్టైల్స్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ మనకు తెలిసిందే, నేను డబ్ల్యూడబ్ల్యూ థర్డ్ పార్టీ బ్యాన్ పైన చాలా వీడియోస్ చేశాను. సో మీరు ఆ వీడియో చూస్తేనే మీకు టాపిక్ గురించి అర్థమవుతుంది. సో గైస్ మనకి ఏదైతే విన్స్ మెక్మెన్ థర్డ్ పార్టీ బ్యాన్ వేశారో, సో దానిపైన మనకి ఫైనలీ ఏజే స్టైల్స్ రియాక్షన్ ఇచ్చారు. అండ్ గైస్ ఏజే స్టైల్స్ ఏమని చెప్పారంటే, మేము ట్విచ్లో స్ట్రీమ్ చేసేది మొత్తం జస్ట్ ఏదో $1 మిలియన్ వస్తున్నాయి మాకు మనీ ఎర్నింగ్ కోసం రెవెన్యూ కోసమే చేస్తున్నామని కాదు, మేము ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ కావడానికి ట్విచ్లో అండ్ అక్కడ లైవ్ స్ట్రీమ్ చేస్తున్నామని ఏజ్ స్టైల్ చెప్పారు. అండ్ ఆల్సో గైస్ ఒక వ్యాలిడ్ రీజన్ చెప్పారు, అదేంటంటే ఇప్పుడు కరోనా టైంలో ఎలాగో మనకి డబ్ల్యూడబ్ల్యూలో ఆడియన్స్ మాత్రం చూడడానికి దొరకలేదు, మనకి మ్యాచెస్ గురించి మాట్లాడినా లేకపోతే ప్రోమోస్ గురించి మాట్లాడినా లైవ్గా అయితే ఇంటరాక్ట్ కాలేరు. సో గైస్ ఇప్పుడు ఏజ్ స్టైల్స్ ఏమంటున్నారంటే, ట్విచ్ అండ్ యూట్యూబ్ ఇవన్నీ మంచి ప్లాట్ఫామ్స్, ఇప్పుడు మ్యాచ్లో అయితే మేము ఇద్దరం కలుస్తలేము కానీ ఇక్కడ ఆన్లైన్ స్ట్రీమింగ్లో ఫ్యాన్స్తోని చాలా బాగా ఇంటరాక్ట్ కావచ్చు అని చెప్పారు. సో ఇక్కడ ఏజే స్టైల్స్ క్లియర్లీ డబ్ల్యూడబ్ల్యూని బ్లేమ్ చేస్తున్నారు, ఎలాగంటే ఒక టీవీలో లైవ్ ఫ్యాన్స్ని తీసుకురావట్లేదు అండ్ ఆల్సో ఈ మ్యాచెస్ అండ్ ఈ ప్రోమోస్ అన్నీ అయిపోయాక థర్డ్ పార్టీలో స్ట్రీమ్ చేసి ఫ్యాన్స్తో లైవ్గా ఇంటరాక్ట్ అయితే దాంట్లో కూడా ఇప్పుడు విన్స్ మెక్మాన్ అకౌంట్స్ని టర్మినేట్ చేయమని వార్నింగ్ ఇస్తున్నారు అని ఏజే స్టైల్స్ చెప్పారు. సో గైస్ ఇక్కడైతే విన్స్ మెక్మాన్ కరెక్ట్ థింగ్ చేయలేదని నేను అనుకుంటున్నాను. సో గైస్ మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ అండ్ అది ద బ్యాలర్ క్లబ్ ఫిన్ బ్యాలర్ గురించి. సో గైస్ మీకు తెలిసిందే, మనకు మొన్న జరిగిన ఎన్ఎక్స్టీ టేక్ ఓవర్ 31లో మెయిన్ ఈవెంట్ ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ అది ఫిన్ బ్యాలర్ వర్సెస్ కైలీ ఓ రేలీ మధ్యలో. అండ్ బిలీవ్ మీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాంపిటేటివ్ మ్యాచ్ అండ్ మనకి బ్లడ్ కూడా వచ్చింది ఫిన్ బ్యాలర్కి ఈ మ్యాచ్లో. సో అప్పుడే కొంతమంది అనుకోవడం స్టార్ట్ చేశారు మేబీ మనకి ఫిన్ బ్యాలర్ ఇంజరీ కావచ్చని. సో గైస్ ఇదే కన్ఫర్మ్ చేశారు ఫిన్ బ్యాలర్ తన ట్విట్టర్ పైన అండ్ మనకి రిలేటెడ్ ఫొటోస్ కూడా చూపెట్టారు. జాలో మనకి ఇంజరీ అయితే కనిపిస్తుంది అండ్ ఆల్సో దాని ఎక్స్రే కూడా మీరు ఆ టీత్ గురించి చూడొచ్చు ఎలా అయిందో. సో గైస్ దీనికి ట్రీట్మెంట్కి కూడా వెళ్తారు ఇప్పుడు ఫిన్ బ్యాలర్. సో మనకి ఒక 2 to 3 weeks వరకు అయితే అవుట్ ఆఫ్ యాక్షన్ ఉంటారు. కానీ దీని అర్థం ఇది కాదు, మళ్ళీ ఇప్పుడు కరెంట్లీ ఎన్ఎక్స్టీ ఛాంపియన్ లాగా ఉన్నారు కాబట్టి మనకి ఆ ఛాంపియన్షిప్ టైటిల్ని రిలింక్విష్ చేస్తూ కనిపించే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఆఫీషియల్లీ ఎన్ఎక్స్టీ అన్నారు మనకి ఫిన్ బ్యాలర్కి ఇంజరీ అయినా సరే స్టిల్ ఛాంపియన్గా ఉంటారని. సో గైస్ రిలింక్విష్ అయితే పక్కన పెట్టండి, మనం విష్ చేద్దాం ఫిన్ బ్యాలర్ తొందరలోనే రికవర్ కావాలని. సో గైస్ ఇది వాటి వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే పక్కగా ఒక లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.